కరోనా వ్యాప్తిలో డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా విస్తరిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కాశ్మీర్, గుజరాత్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే దీని ఛాయలు కనిపించాయి. రెండవది, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, అందుకని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేటట్టు, గుంపులుగా జరగడం లాంటి వాటిని అన్నింటినీ నివారించేట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇందులో మరీ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా డెల్టా వేరియంట్ బారిన పడుతున్నారు. ఎందుకంటే యాంటీబాడీస్ పెంచడంలో డెల్టా వేరియంట్ సోకినటువంటి వాళ్ళ పరిస్థితి మామూలు వాళ్ళ కంటే 5 రెట్లు తక్కువగా ఉంది. ఇది తక్కువగా యాంటీబాడీస్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు దాని బారిన పడుతున్నారు. అందుకనే మీరు ఎక్కడైనా సరే కోవిడ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందంటే వెంటనే దాన్ని ఆ దగ్గరలో ఉన్న ల్యాబ్స్కు పంపించి దాన్ని పరీక్షించండి. సంబంధితమైన ఈ డెల్టా వేరియంట్ అందులో ఏమన్నా ఉందా అనే విషయాన్ని తెలుసుకోండి. రెండవది, ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకోండి అని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే కోవిడ్ వల్ల 40 లక్షల మందికి పైన మరణించినటువంటి పరిస్థితుల్లో 92 దేశాల్లో ఈ డెల్టా వేరియంట్ అనేది విస్తరిస్తున్న పరిస్థితి. జూన్ 15వ తారీఖునే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. డబ్ల్యూహెచ్ఓ ప్రధాన సైంటిస్ట్గా ఉన్నటువంటి సౌమ్య స్వామినాథన్ కూడా గత శనివారం నాడు దీని మీద ఒక గట్టి హెచ్చరిక కూడా చేశారు. ఇది చాలా తీవ్రంగా వ్యాపిస్తూ ఉందని, అందుకనే ఇది ఏదో ఊహాగానాలు, అనవసరంగా భయపెడుతున్నారు ఇలాంటివి అనే బదులు దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా డెల్టా వేరియంట్ వ్యాపిస్తూ ఉంటే ఇంకా కొన్ని దేశాల్లో B.1.617 అనేటటువంటి వేరియంట్ ఏదైతే ఉందో అది ఎలాంటి పరిణామం చెందుతుంది, చాలా వేగంగా రూపాలు మారుస్తూ ఉంది అనేది కూడా సైంటిస్టులకు చాలా ఆందోళనకరంగా ఉంది. బ్రిటన్, రష్యా దీనికి సంబంధించి ప్రత్యేకమైన హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసి, అమెరికాలో కూడా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒకసారి ఒక డోస్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అది కూడా కొంచెం నిరుత్సాహపరిచిందని అక్కడి నుంచి రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం సిద్ధమవుతుంది డెల్టా వేరియంట్ అనే దాన్ని ఒక తీవ్రమైన మరొక పొంచి ఉన్న ముప్పుగా భావించి, అసలే ఒక విధమైనటువంటి అలసత్వానికి అనండి లేకపోతే అరకొర పద్ధతులకు పేరు మోసినటువంటి మన దేశంలో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా భయపెట్టడము, బెదిరించడము అని దీన్ని ఎంతమాత్రం ఉపేక్షించడం మంచిది కాదు.